ఆల్వైస్ శ్రవంతి గారిని మునుగోడు అభ్యర్థిగా ప్రకటించిందండి కాంగ్రెస్ ఇప్పుడే. సో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని ఇప్పుడే మనకు న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఆట ఎలా ఉంటుంది సార్? మునుగోడులో ఓకే ఒక క్యాండిడేట్ రెడీ, ఇద్దరు క్యాండిడేట్లు రెడీ ఎక్సెప్ట్ టీఆర్ఎస్ సార్. శ్రవంతి గారు అనేది ఎక్స్పెక్టేషన్ సార్. అక్కడ వాళ్ళ తండ్రి 4 సార్లు ఎన్నికాడు, 67, 72, 70 కాంగ్రెస్ ఆర్ ఐకి వ్యతిరేకంగా, 83లో టీడీపీ గాలిలో కూడా గెలిచాడు, 89లో 39 లోకసభ, 183 అసెంబ్లీ వచ్చినా కూడా ఓడిపోయాడు, మళ్ళీ ఒకసారి ఇండిపెండెంట్ ఓడిపోయాడు, మొత్తం 3 సార్లు ఓడిపోయాడు. ఆమె కూడా ఇండిపెండెంట్కి చేశారు, ఓడిపోయాడు. 89 తర్వాత 99లో గెలిచాడు. 2004లో సిపిఐ మిత్రపక్షంగా ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత రాజ్యసభ అయ్యాడు అనుకోండి, దానికంటే ముందు తివారీ కాంగ్రెస్ మీద చేసి కూడా ఓడిపోయాడు, అది ఎంపీ ఓడిపోయాడు. సో అది బలమైన కాంగ్రెస్ గడ అనేది కాదు. ఓకే, అదేదో కాంగ్రెస్ గడ్డ కంచుకోట కంచుకోట అనేది కాదు. కాదు, కారణం ఓడిపోయింది కదా సార్. గోవర్ధన్ రెడ్డి గారు 89లో 183 స్థానాలు తెలుగుదేశం వ్యతిరేకంగా గాలి, 39 లోక్సభ వచ్చి ఓడిపోయిందా లేదా సార్? ఆమెకి 23, 24 వేలే ఓట్లు వచ్చినాయి కదా, ఆయన ఓడిపోయాడు కదా. తో ఎట్లా గడవుతుంది? తో శ్రవంతి అనేది ఎక్స్పెక్టేషన్ సార్. ఈరోజు పార్టీలో ఉన్న అగ్ర నాయకులు ఆ జిల్లాలో జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సిఫారసు చేశాడు. నాకు తెలిసిన సమాచారం వెంకటరెడ్డి గారు కూడా శ్రవంతి గారికే కరెక్ట్ క్యాండిడేట్ అనేది వాళ్ళకు ఉండేది. పార్టీ లాయలిస్టు కృష్ణారెడ్డి ఆర్థికంగా ఉన్నాడు కానీ కాన్స్టిట్యూన్సీ వాడు కాదు, రియల్ ఎస్టేట్. అలాగే పల్లె రవి గారు ఏదైతే ఉందో గౌడ్ ఎంపీపీగా ఉన్నాడు, నేత మన ఆయన పేరు కైలాష్ నేత ఏదైతే ఉందో పద్మశాలి, వాళ్ళు న్యూ కమర్స్ రాజకీయాల్లో కాంగ్రెస్ కొత్త. తో గోవర్ధన్ రెడ్డి గారికి అక్కడ కరప్ట్ అనే పేరు లేదు, మంచోడు ఎవరు వచ్చినా మాట్లాడడం బోలా. తో ఆమె క్యాండిడేట్ లేడీ కనుక ఆమెకి ఏదైతే ఉందో టికెట్ ఇచ్చారు. ఏది ఏమైనా సార్ అక్కడ బీజేపీ బిట్వీన్ ఫైట్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పటికీ క్యాడర్ కొంతమంది టీఆర్ఎస్ పోయారు, కొంతమంది బీజేపీకి వెళ్ళారు, కాంగ్రెస్ మిగిలింది. ఆరంభ శూరత్వం అన్నట్టు మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టిన తర్వాత ఒకరోజు ప్రతి ఊళ్ళో జెండా ఎత్తి 177 గ్రామాల్లో 100 కుటుంబాలకు పనులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 0 నిన్నటి వరకు ఏమి యాక్టివిటీ లేదు. ఇప్పుడు అది తీవ్రంగా ఉన్నది కనుక నేను అనుకున్న మీరు అన్నట్టుగా ఇప్పుడు టికెట్ డిక్లేర్ చేసినట్టుంది. ఏదో ఒక యాక్టివిటీ అవుతుంది, లేకపోతే అవుతుందో సమీకరించదు. పార్టీ కార్యకర్తలు జారిపోతున్నారు. సో అక్కడ 2,27,28,000 ఓట్లున్నాయి. ఇప్పుడు ఇంకొక 20,25,000 ఓట్లు ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంది. 2018లో 2019లో 2015లో 2016లో ఇప్పుడు ఓటర్ చేర్చుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్లో ఉండి అక్కడ ఓటు లేదు, ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడ డిలేట్ చేసుకొని ఓటు అక్కడ పోయి వాళ్ళ నేటివ్ ప్లేస్లో చేర్పించుకుంటున్నారు. ఎందుకేం సంగతి అనేది మనం వివరాలకు అవసరం లేదు. మా నేటివ్ ప్లేస్లో ఉండాలి, ఇంపార్టెన్స్ లోకల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది. రాజకీయంగా కూడా బీజేపీ ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేయలే. ఈ రెండు పార్టీలు హెక్టిక్గా ఎవరైతే అక్కడ ఓటర్ లిస్ట్ లేదో ఆ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో చేర్పిస్తున్నారు. 18 ఎబోవ్తో కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. తో 2,50,000 పైన ఎత్తుంది, మోర్ దెన్ 85% పోల్ అవుతుంది. 2,00,000 పైన ఎత్తుంది. డిపాజిట్ రావాలంటే 35,000 ఓట్లు రావాలి. 35,000 అనేది కాంగ్రెస్కు రాదు, సాధ్యం కాదు. ఫైట్ ఎప్పుడే కానీ టీఆర్ఎస్ మీద కోపం వచ్చిందనుకోండి, జనానికి ఉందనుకోండి, ఓటు ఎవరైతే ఫైట్ ఇస్తారో మీకు నాకంటే కూడా వాళ్ళకు ప్రజలకు పరిజ్ఞానం ఉంది. పేపర్ టీవీలు లేనప్పుడే 78లో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ జనతా నడిచింది. ఆర్ డైల్యూట్ అయింది రెడ్డి కాంగ్రెస్. ఇక్కడ వెంగళ చీఫ్ మినిస్టర్, 153 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 20 మంది మంత్రులు పోటీ చేస్తే 30 గెలిచినాయి. జనతా పార్టీ 60, 175 కాంగ్రెస్ అయ్యి అప్పుడే పుట్టింది పార్టీ. జనవరి 1 పుట్టింది, ఫిబ్రవరి 27కు 57 రోజుల్లో పవర్కి వచ్చింది ఇందిరాగాంధీ. సింబల్ ఎప్పుడు వచ్చింది? 1 ఫిబ్రవరి వచ్చింది. నామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 27 జనవరి 2 నాడు లాస్ట్ డేట్ నామినేషన్, 3rd స్క్రూటినీ, 4th 5th విడ్రాస్, 25th పోలింగ్, 27th కౌంటింగ్ ఫిబ్రవరి. తో ప్రజలు ఎంత చైతన్యవంతులు, 77లో నార్త్లో 8 రాష్ట్రాల్లో 1 సీట్ రాలేదు. గుజరాత్లో 1 అహ్మద్ పటేల్ గెలిచాడు, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గెలిచాడు, 7 రాష్ట్రాల్లో 1 సీట్ రాలేదు. అంటే ప్రజలు ఎంత చైతన్యము. జనవరిలో డిక్లేర్ చేసింది, జైలకి వెళ్ళి రిలీజ్ చేసింది, ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసింది, ఎలక్షన్ పోయింది ఫిబ్రవరిలో. వితిన్ 1.5 మంత్ స్వీప్ చేసింది జనతా పార్టీ. అంటే జనతా పార్టీ సింబలే అప్పుడే అన్ని పార్టీలు కలిసి కలగుర గంప కలిసి జనతా పార్టీ కామన్ సింబల్ మీద జయప్రకాశ్ నారాయణ చేస్తే అప్పుడు ఏ టీవీలు ఉన్నాయి, ఏ పేపర్లు ఉన్నాయి, పేపర్లు ఎక్కడ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎక్కడుంది. తో ప్రజలంతా చైతన్యవంతులు,
టీఆర్ఎస్ మీద వ్యతిరేకత బీజేపీ క్యాచ్ చేస్తుంది ఓటు, కాంగ్రెస్ డైల్యూట్ అవుతుంది, థర్డ్ అనేది ఫోర్స్ కాదు, మనం ఉంటే వేస్ట్ అవుతుంది కనుక సపోజ్ రాజగోపాల్ గారి మీద కాంగ్రెస్ మిలిటెంట్ కార్యకర్త కోపం మీద ఉంటాడు, అరే మనం స్రవంతి గారికి వేస్తే వేస్ట్ అవుతుంది, మనం రాజగోపాల్ ఓడాలంటే టీఆర్ఎస్కి వేస్తాడు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నాడు రాజగోపాల్ గారికి వేస్తాడు. అక్కడ బీజేపీ అనేది మత పార్టీ అనేది ఏం రాదు, లేదు. తర్వాత డబ్బుల ప్రభావం అధికంగా ఉంటుంది. హుజరాబాద్లో చరిత్ర లేనంత 6,000 రూపాయలు ప్రతి ఓటుకి ఇచ్చిండు అనేది జగమెరిగిన సత్యం. మాకెందుకు ఇస్తలేరని రెండు ఆ పక్క ఈ పక్క ఇల్లు ఇచ్చి వీళ్ళు రాజేందర్ పక్కా క్యాండిడేట్, మోదిరాజ్ అనుకోండి, లేకపోతే మిలిటెంట్ ఆఫ్ రాజేందర్ అంటే ఇవ్వలే. వాళ్ళు వచ్చి రోడ్ల మీద గొడవ చేసిన రాత్రి పోలీసు లాఠీచార్జ్ చేసి, ఈరోజు 10,000 కంటే తక్కువ టీఆర్ఎస్ ఇవ్వదు, 10,000 ఒక ఓటుకి ఇస్తుంది. రాజగోపాల్ గారు ఎంత ఇస్తారనేది నాకు సమాచారం లేదు, దీటుగా మాత్రం ఇస్తాడు. 20 ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 20 ఇవ్వడం అనుకోండి, కానీ 10 లోపటినే ఇవ్వచ్చు. కాంగ్రెస్ 1-2,000 అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఇస్తారంటే నువ్వు డబ్బులే ఇవ్వకపోతే వీళ్ళంతా కోర్టు సంపాదించుకున్నారు, ఎకరం లేనోడు, నాగలు పెట్టి దున్నినోడు, ఊర్లో సర్పంచ్ ఉన్నోడు, 100 కోట్లు సంపాదించిండు, హైదరాబాద్లో ప్యాలెస్లు లేవు, వీళ్ళకి ఏం తగ్గిందని వీళ్ళెందుకు డబ్బులు ఇస్తలేరు అనేది ఉంటుంది. ఢిల్లీ ఇవ్వాలి, ఢిల్లీ అయిపోతే వీళ్ళు ఇవ్వాలి కదా, జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఇవ్వాలి కదా, 1 కోటి రూపాయలు వీళ్ళు ఎన్నికల ఖర్చు పెడుతుండ్రు, మాకెందుకు ఇస్తలేరని కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటారు. కనుక వాళ్ళు 1,000-2,000 ఇస్తారు. ఒక ఓటుకు దాదాపు 20,000 ఒక ఇంట్లో ఒక ఓటుకు 20,000 రావడం ఖాయం. సో ఈ పైసల్ చేంజింగ్లో ఈ థియంట్లో కాంగ్రెస్ తట్టుకోలేదు. జాతీయ పార్టీ దగ్గర డబ్బులే 1 రూపాయి ఏది వేసేసి లోకల్గా రేజ్ చేసుకోవాల్సిందే. ఏం చేస్తే ఏం చేస్తారు, ఒక 25, 30, 35, ఒక 40 ఖర్చు పెట్టగలుగుతారు. ఆ ఇద్దరు ఏదైతుందో ఈరోజు 100-200, 200-250 కోట్లకు పోతుంది అనేది అంచనా అనుకుంటున్నారు జనాలకు అంచనా ఉంది, అందరూ అనుకునే మాట ఇది, కొందరు చెప్పకపోవచ్చు ఓపెన్గా.